నగరకన్నులో టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏవియన్ రెడ్డి విజయం సాధించడంతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు బీజేపీ నేతలు. ర్యాలీలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు పాల్గొన్నారు. ప్రభుత్వ నిరంకుశ పాలనకు ఉపాధ్యాయులు బుద్ధి చెప్తారన్నారు సుధాకర్ రావు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. ప్రభుత్వం ఉపాధ్యాయులకు జీతాలు సరైన సమయంలో ఇవ్వలేని పరిస్థితి వచ్చిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇప్పుడు జరిగినటువంటి చిట్ట చివరి ఎన్నిక ఇది. ఈ ఎన్నికలో ఘన విజయం సాధించిండ్రు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చూపించిండ్రు. అదేవిధంగా నిజంగా కూడా ఒక నీతికి నిజాయితీకి పనిచేస్తున్నటువంటి తపస్సు ఆధ్వర్యంలో ప్రతి ఉపాధ్యాయుడు కూడా సరి అయిన తీర్పిచ్చిండ్రు. ఈ ఉపాధ్యాయుల కోసం ఎక్కడ కష్టం వచ్చినా, ఎక్కడ ఇబ్బంది వచ్చినా, ఎక్కడ ఆకలైనా, ఎవరు కష్టాల్లో ఉన్నా మీకు మేమున్నామని భరోసా ఇచ్చుకుంటూ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు 317 జీవోకు అగనిస్ట్ గా పోరాటం చేసి మీకోసం జైలుకి వెళ్ళిన దానికి ఈ రోజు నిజమైన తీర్పిచ్చిండ్రు. ఈ రోజు నాగరికలు వెనుకబడిన నాగరికలు చిన్నాళ్ళకి ఏమైనా అభివృద్ధి జరగాలంటే అది బీజేపీతో సాధ్యం. జాతీయ రహదారి సోమశిల సిద్ధేశ్వరం బ్రిడ్జు మంజూరు చేసిన బీజేపీకి ఒక్కసారి నాగరికం జిల్లా అవకాశం ఇస్తే రైల్వే లైన్ పరిశ్రమలు ప్రపోజల్ అవడానికి అవకాశం ఉంటది. కాబట్టి ప్రతి కార్యకర్త ప్రజలకు చెప్పి ఈ విజయాన్ని నాం తీసుకుని ముందుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను.